ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు ఆర్గర్స్ను మానిటర్ చేసే ఏకైక శక్తి ప్రధానమంత్రి చేతిలోకి వెళ్ళిపోద్ది. అండర్ ద పర్వ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంతే ఇంకా. అందులో భాగంగా ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ పాయింట్ మీద జరుగుతుంది అనేది మనం దాన్ని నిర్వచించలేము. అంటే అనుకుంటే అవినీతి చేయొచ్చు, వద్దు అనుకుంటే చేయకుండా పోవచ్చు. కాబట్టి ఈ సినారియోలో మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మా పార్టీ కూడా గత 10 సంవత్సరాలు ఇదే ఈవీఎం మిషన్ల పరంగా ఎన్నికయింది. ఈసారి మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం. అలాంటప్పుడు నేను దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. అంటే మీరు ఇంతకుముందు అన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఈవీఎం మిషన్ల మీద వేయడం, గెలిస్తే ఈవీఎం మిషన్ ఏమీ అనకపోవడం, అది కాదు. అంటే సాధారణంగా ఒక సాధారణ పౌరుడికి ఆలోచన చేసినప్పుడు హ్యాకింగ్ అనేది జరగొచ్చు అనడానికి మనకు రెండు ఘటనలు మనము పరిగణలోకి తీసుకోవాలి. మనం గతంలో ఇంటర్నేషనల్ న్యూస్గా ఉన్నటువంటి జూలియస్ అసాంజ్ ఎన్ని దేశాల మొత్తం అఫీషియల్ సీక్రసీని హ్యాక్ చేసి ప్రజలకు చూపెట్టాడు. ఇది వాస్తవమే కదా? అందులో భారతదేశానికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి కదా. అంటే హ్యాక్ చేసిండు కదా అన్నప్పుడు ఇది ఎందుకు కాదు అనేదే ప్రజల నాడి. ప్రజలు ఎందుకు అంటున్నారు అని అంటే, ఇక్కడ అలాంటి సైంటిస్ట్లే, ఆ కంప్యూటర్ సైంటిస్టులనే చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే దాంట్లో ఇద్దరు వర్గీకరణ చెందిండ్రు ఇక్కడ. అవునా? నేను సైంటిస్ట్ కాదు, నేను పౌరుణ్ణి, ఓటర్ను, వినియోగదారుణ్ణి. సో దీంట్లో భాగంగానే ఈ ఎలక్ట్రానిక్ మిషనరీని ఏదైతే ఉపయోగించుకున్నా అనుకుందాం. ఎలక్ట్రానిక్ మిషనరీ అంటే విమానం కూడా ఎలక్ట్రానిక్ మిషనరీ, తెలియదు ఏముంది మనకు. అవునా? దాని మీద నమ్మకం పెట్టి పోవాల్సిందే కానీ అది ఎప్పుడు ఫెయిల్ అవుతుందో తెలియదు, అంటే మనం దేని మీద ఆధారపడి అంటే ఒక నమ్మకం మీద ఆధారపడి పోవడమే. అందులో భాగంగానే ఈ ఈవీఎం మిషన్స్ 2004 నుండి, అంటే మొట్టమొదటిగా 1982 కేరళ నుండి మొదలైనవి. అక్కడ చూశారు, పరిశీలన చేసి సక్సెస్ అయ్యింది అనుకొని 2004 నుండి మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా 2004 నుండి మొదలు పోయినాయి. అది ఈవీఎంలు అయ్యాయి. కానీ మొన్న 2014 నుండి ఈవీఎంలలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది, కొద్దిగా అవినీతి జరుగుతూ ఉన్నది, కొద్దిగా హ్యాకింగ్ జరుగుతూ ఉన్నది అనే అనుమానం వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మళ్ళీ వీవీప్యాట్లు దానికి అనుసంధానం చేసిండ్రు. అంటే ఒకవేళ ఈవీఎంలలో తప్పు అయితే వీవీప్యాట్లలో చెక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంగా సో రెండింటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సార్ గారు అన్నట్టు ఇది కావచ్చు అది కావచ్చు, లేకపోతే రెండు ఫెయిలే, రెండు తప్పే, ఒకటి తప్పు ఒకటి ఒప్పు అని కాదు. అంటే ఈవీఎం తప్పు వీవీప్యాట్ ఒప్పు అని కాదు, లేదు వీవీప్యాట్ ఒప్పు ఈవీఎం తప్పు అనేకి వీల్లేదు. అయితే రెండు తప్పే, అయితే రెండు ఒప్పే. అంటే దీన్ని నమ్మాలి ఒప్పాలి అనేది. అయితే మనమేమంటున్నామంటే, ఏదైనా కూడా ఒక పౌరుడు భౌతికంగా టచ్ చేయని వస్తువు ఏదైతే ఉంటుందో అది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా మాత్రం అవుతేనే దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది, అంతే కదా. ఇదంతా ఏముంది, ఇప్పుడు ఫోన్లో ప్రపంచమంతా కనిపిస్తుంది, కానీ అమెరికా మనం వెళ్ళామా? వెళ్ళలేదు కదా, ఒక ఊహాజనితమే. సో ఈ ఎలక్ట్రానిక్ మిషన్ ఓటింగ్ల వల్ల అది ఊహాజనితమైన ఓటింగ్ జరుగుతుంది తప్పిస్తే, భౌతికంగా తాను ఒక పేపర్ తీసుకొని ముద్ర వేసి అది లేదు, ఆ సంతృప్తి అనేది ఓటర్కి లేదు. కాబట్టే ప్రజలలో దాదాపు ఒక 60-70% ఏం కోరుకుంటున్నారంటే బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ కోరుకుంటున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లనే మొన్న రీసెంట్లీ లోక్సభ ఎన్నికల కంటే ముందు ఇప్పుడు మన ఢిల్లీ హెడ్ క్వార్టర్లో లాయర్ల ఆధ్వర్యంలో మరి ఓట్ మిషన్కు అటావ్, భారత్కు బచావ్ అనే ఒక పెద్ద నినాదంతో, కానీ దాన్ని ఎప్పుడు కూడా ఈ మీడియా అంతా చూపెట్టలేదు. సోషల్ మీడియా చూపెట్టింది, కానీ మెయిన్ మీడియా ఏదైతే ఉన్నదో, అంటే కబంధ ఆస్థానాల్లో పెట్టుబడిదారుల కబంధ ఆస్థానాల్లో, ప్రభుత్వ కబంధ ఆస్థానాల్లో అవి చూపెట్టలేదు ఆ ఉద్యమాన్ని. కాబట్టి మనమేమంటున్నామంటే, ఒక భారత పౌరులుగా ఖచ్చితంగా బ్యాలెట్ ద్వారా పేపర్ ద్వారా ఓటింగ్ అవుతేనే ప్రజలకు సార్థకత,
నీతిమయమైనటువంటి ఎన్నికలు జరుగుతాయనేదే ఉద్దేశం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఇలాంటి హ్యాకింగ్ 100% ఐఏ సూచనలు ఉన్నాయి అనడానికి అసెంజ్ మీకు చెప్పానండి. అంటే చేయొచ్చు కదా. అట్లని ఇంకొకటి, మన ఎవరైతే మనకు ఆర్టీఐ కార్యకర్త ఎవరైతే ఉన్నారో, మనోజ్ రాయ్ అనే అతను, ఆయన మొత్తం కోట్ల వరకు వెళ్ళాడు. అసలు ఎన్ని ఈవీఎం మిషన్లు ఎలక్షన్ కమిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించింది, తయారు చేయించింది, అసలు ఎన్ని ఆ కంపెనీలు వీళ్ళకి ఇచ్చాయి అనే దాంట్లో ఆయన ఆర్టీఐ ద్వారా అంత సమాచారం తీసుకొని కోట్లకు కూడా వెళ్ళారు. ఈవీఎం మిషన్లు ఏ దాదాపు 20 లక్షల ఈవీఎం మిషన్లు గల్లంతైనాయి అనే దాంట్లో ఆయన ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అంటే మరి ఆయన లెక్కల ప్రకారము మరి బెయిల్ కంపెనీ 1,969,932 ఈవీఎం మిషన్లు తయారు చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ముట్టజెప్పాము అనేది హ్యాండ్ ఓవర్ చేసిన ఇవి టు ద ఈసీఐ. అట్లనే మన ఈసీఐఎల్ కంపెనీ 1,944,593 ఈవీఎం మిషన్లను మేము అప్పజెప్పాము అని చెప్పారు. అంటే దాదాపు ఎంత, 39,14,525 ఓటింగ్ మిషన్లు 2 కంపెనీల నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మరి ఈసీఐకి ముట్టినాయి. కానీ మొన్న మళ్ళీ అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడిగితే మాకు వచ్చిందా ఇంత అని చెప్పేసి వాళ్ళు 20 లక్షల పై చిలుకు మాత్రమే ఉన్నాయంటే మరి ఇంకా 20 లక్షలు ఎడిపోయినాయి. అంటే ఓటింగ్ వేసిన తర్వాత, వాళ్ళు అనుకూలంగా అనుకుందాం, అంటే కంటిన్యూస్గా చేయరు అంటే అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తా, మన పెద్దపల్లి ఉందనుకోండి, పెద్దపల్లిలో 1 రిజల్ట్ ఇచ్చి ఎందుకు ప్రజలకు అనుమానం రావద్దు, అదే మళ్ళీ ఇక్కడ వచ్చేది నాగరకర్ణులు ఇంకొక రిజల్ట్ కూడా ఇచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే కుమ్మక్క అవ్వడం అంటారు కదా, అంతర్గతంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు, రాజకీయ పార్టీల మధ్యలో ఆ పెద్దల మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, అది ప్రజల అనుమానం. అంటే ఈరోజు అనుకో మళ్ళీ ఇప్పుడు నేను అనే ప్రశ్న ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, అట్లా అనుకుంటే మొత్తం అధికారం అంతా బీజేపీ చేతిలో ఉంది, 240 ఎందుకు వచ్చినాయి, 270 రావచ్చు కదా అని అంటారు. కానీ దాంట్లో విరుగుడేంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్, తర్వాత తెలంగాణ రిజల్ట్ మీరు గమనించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్, తెలంగాణ రిజల్ట్, ఒరిస్సా రిజల్ట్, మీరు ఈ మూడింటిని గమనిస్తే మీకు అర్థమైపోతుంది అని అంటే మరి ఏమైంది, రిజల్ట్ ఇన్ని రోజుల నుండి ఒక రకంగా ఉండి మరి ఈ ఓటింగ్ మిషన్ల ద్వారా ఇవి ఏమైనా మార్పింగ్ జరిగాయా, అవినీతి జరిగిందా అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికీ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను అనుమానం చేసే కంటే ప్రజలు అనుమానం చేసేది వాస్తవము. దానికి సాక్ష్యము మరి మన ఇంతకుముందు అసాంజ్ ఏదైతే ఘటన ఉందో హ్యాక్ చేసి చూపించండి ఆయన అన్నప్పుడు ఖచ్చితంగా ఈవీఎం మిషన్లు వీవీప్యాట్లు అవన్నీ కనెక్టెడ్ టు వైఫై లేదు ఇతర పరికరాలతో కనెక్ట్ అయిన పరికరాలని ఆయన హ్యాక్ చేశాడు. అంటే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాదన ఏంటంటే ఇవి స్టాండ్ అలోన్ మిషన్స్. అయితే నిజానికి ఇవి స్టాండ్ అలోన్ మిషన్సేనా, అంటే ఒక పరికరమేనా, 3